వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి యోగంతో. నేటి నుంచి ఈ రాశుల వారి యొక్క పంట పండబోతోంది. అందులో మీరున్నారా లేదా తెలుసుకోండి. ముఖ్యంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కదిక శుభ అశుభ ఫలితాలను అందచేస్తుంది. ఈ యోగాలతో గజకేసరి యోగము చాలా శుభప్రదంగా పరిగణించే వ్యక్తి. జాతకంలో గజకేసరి యొక్క ఉన్నప్పటికీ వ్యక్తిని ఉన్నత స్థానం, అపారమైన సంపద, గౌరవం లభిస్తాయి. ఇదే రాశిలో బృహస్పతి చంద్రుల కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. అదేవిధంగా బుధుడు చంద్రుడు సంచరించిన తర్వాత మేషరాశిలో ప్రవేశిస్తాడు. దీనివల్ల మేషరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క గజకేసరి యోగం వలన బృహస్పతి చంద్ర కలయిక వల్ల గజకేసరి యోగం కొన్ని రాశుల వారికి యోగాలను సృష్టిస్తుంది. ఈ యొక్క యోగాలను అద్భుతంగా ఉండబోతుంది. ఏ రాశిలోనైనా బృహస్పతి చంద్రుడు కలిస్తే గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీంతో ఆ రాశి చక్ర వ్యక్తులు దాని ప్రయోజనాన్ని పొందుతారు. మరోవైపు బృహస్పతి చంద్రుడి నుంచి సెంట్రల్ హోమ్లో 1వ, 4వ, 7వ, 10వ ఇంట్లో ఉన్నప్పుడు గజకేసరి కుండలలో ఏర్పడుతుంది. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల వ్యక్తి కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశిలో ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గురుగ్రహం ఇప్పటికే మేషరాశిలో ఉన్నాడు. దాంతో గురుచంద్రుల వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలయ్యాయి. ఆ రక్కి రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి యొక్క గజకేసరి యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి యోగాలు పొందుతారు. ఈ సమయంలో ఈ రాశుల వారికి సంపద, శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాదు చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కార్యాలయంలో కూడా మీ పని ప్రశంసించబడుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బోనస్లు చేతికి అందుతాయి. మీ కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల ఈ యొక్క మేషరాశి వారి యొక్క కెరియర్లో కూడా అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఈ యొక్క గజకేసరి యోగం వల్ల వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. మీ పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి. ఈ యొక్క ప్రయోజనాల వల్ల మీకంటూ కెరీర్లో గొప్ప గొప్ప యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆశించినటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. అభివృద్ధి మార్గంలోనికి ముందుకు వెళ్తారు. మీరు చేసే ప్రతి పనులను కూడా విశేషమైన ఫలితాలు పొందబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళు రాశి వారు ఇల్లు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు, పెట్టుబడులు కూడా పెడతారు. ఎన్నో అద్భుతాలను వీరి కళ్ళతో వీరే చూడబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఈ యొక్క పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలు పొందేందుకు వీలు కలుగుతుంది. బృహస్పతి యొక్క ఈ యొక్క అంశం అదృష్టవంతులుగా నిరూపించబడుతుంది. వృత్తి వ్యాపారంలో కూడా కాలానికి అనుగుణంగా ముందుకు సాగుబోతూ ఉన్నారు. మీకంటూ కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు, యోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఊహకందనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. కెరీర్లో కూడా గొప్ప గొప్ప యోగాలను చూస్తారు. మీకంటూ గొప్ప కాలం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల మీకు ఇలాంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంకా ఎన్నెన్నో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి బృహస్పతి చంద్రుని కలయిక వలన ఈ యొక్క గజకేసరి యోగం ఏర్పడింది. ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను తీసుకురాబోతూ ఉంది. ఈ సమయంలో ఈ రాశుల వారి సమాజంలో గౌరవము, స్థానము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతారు. మీకు అదృష్టం అనేది లక్క అనేది కలిసి రాబోతూ ఉంది. మీ వ్యక్తిత్వంలో కూడా 10 మందికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. మీరు చేసే ప్రతి పనులను కూడా ఆదర్శవంతులుగా నిలవబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో గొప్ప యోగాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ యొక్క గజకేసరి యోగం అంటే మామూలు విషయం కాదు. కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క గజకేసరి యోగం వల్ల మీ రాత మారబోతూ ఉంది. ఇలాంటి యోగం మరలా జీవితంలో చూడలేరు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క గజకేసరి వల్ల ఆరోగ్యం మరియు విషయంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయని తొలగిపోతాయి. మంచి సంబంధాలు కూడా మీకు కుదురుతాయి. మంచి స్థానాల్లో గ్రహాలు కలయిక వలన వీరికి ఇంతటి అదృష్ట యోగాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలను చూస్తారు. మీకంటూ సొంత గుర్తింపు ఏర్పడుతుంది. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో కూడా మీరు చాలా ఫలితాలనే పొందుతారు. విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం రాబోతుంది. ప్రతిరోజు కూడా 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించి ఉండండి. అదేవిధంగా ఓం బుధాయ నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించడం వలన మీకు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి యొక్క గజకేసరి యొక్క వల్ల ఇంతటి అద్భుతాలను సృష్టించబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి వారు.
తులరాశివారు. తులరాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల జీవితం ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని పొందుతారు. డబ్బు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రేమలో కూడా విజయాలను సాధించబోతూ ఉన్నారు. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల ఇంతటి అద్భుతాలను మీరు చెప్పకుండా చూస్తారు. రానున్న కాలం అంతా మీదే. చాలా కాలం నుంచి మీరు పడుతున్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతూ ఉంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు. డబ్బు విషయంలో కూడా మీకు అద్భుతమైన అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఊహకందనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. ఎప్పటి నుంచో మీరు కోల్పోయినవన్నిటి కూడా మీరు తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో కూడా మీరు ఎన్నో అవకాశాలను పొందబోతూ ఉన్నారు. ప్రయోజనకరమైనటువంటి కాలం రాబోతుంది. మీరు చేసే ప్రతి పనులను కూడా మీరు విజయ సంకేతాన్ని ఎగరవేయబోతూ ఉన్నారు. అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయము. గొప్ప లక్షణాలతో మీకున్నటువంటి గొప్ప గొప్ప లక్షణాల వలన మీరు కెరీర్లో గొప్ప అవకాశాలను పొందుతారు. ఈ యొక్క యోగం మామూలు కాదు. తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి రాబోయేటటువంటి కాలం ఎంతో కొన్ని ఏళ్లకు పట్టినటువంటి యొక్క గజకేసరి వలన వీరి యొక్క జీవితంలో గొప్ప మలుపులు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యం మరియు వృద్ధిపై కూడా దృష్టి పెడతారు. సరి, తన సొంత రంధ్రరాశిలో ఉండడం వల్ల ప్రధాన గ్రహాల యొక్క కలయిక వలన ఇంత అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఈ వ్యక్తులు చేసే ప్రతి పనులను కూడా అద్భుతాలు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా 3వ ఇంట్లో రాహుకేతుల యొక్క కలయిక, బృహస్పతి యొక్క గ్రహ సంచార స్థితిగతులు కెరీర్లో చాలా సవాలుగా ఉండే ఫలితాలన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. కెరీర్లో ఈ వ్యక్తులకు అద్భుతంగా ఉండబోతూ ఉంది. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో కూడా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ యొక్క గజకేసరి యోగము ఈ కుంభరాశి వారికి భవిష్యత్తుని ఆకాశాన్ని అంటబోతూ ఉంది. మీకంటూ గొప్ప గొప్ప అవకాశాలు కెరీర్లో గొప్పగా ఉండబోతూ ఉంది. ప్రతి శనివారం సరిసాల్చా పఠించండి. అదేవిధంగా ప్రతిరోజు 108 సార్లు ఓం నమో నారాయణ జపించండి. మంగళవారాల్లో ఎర్రటి పూలతో హనుమంతుని జపించడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. మీరు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. అన్ని అసమానతల నుంచి మీరు బయటపడతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఆకాశం వైపు నిలబెడుతూ ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి సవాళ్ళన్నింటినీ కూడా మీరు స్వీకరిస్తారు. అద్భుత జీవిత భాగస్వామితో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇది చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ తోడ తొలగిపోతాయి. జీవితానికి సరిపడా కూడా సంపాదించుకుంటారు. కెరీర్లో గొప్ప యోగాలు మీరు కళ్ళతో మీరే చూస్తారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.